విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. నెల్లూరు జిల్లా కొడులూరు మండలం నార్త్ రాజపాలెంలోని టీడీపీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేద గిరిజనుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. అనంతరం టీడీపీ నేతలు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం పూర్తిగా గాడితప్పిందని, రాష్ట్రాన్ని ఓ ఉన్నత స్థానంలో పెట్టాలంటే ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమవుతుందని తెలిపారు. 2024లో తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తువ్వర ప్రవీణ్ కుమార్, మడపర్తి రాజగోపాల్, గుర్రాల కోటయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు కోటేశ్వరరావు, పేద గిరిజనులు, ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదిన సందర్భంగా కోవూరు నియోజకవర్గం కడలూరు మండలం నాతురాజుపాలెంలోని ఈ పేద గిరిజనుల మధ్య ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ చేతే ఈరోజు కేక్ కట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పేద ప్రజల కొరకు పుట్టిన పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాలకి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందుకోసంగా ఇక్కడ ఈ పేద ప్రజల మధ్య నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు కొడలూరు మండలం నాతురాజుపాలెంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రం గాడి తప్పిపోయింది, పాలన గాడి తప్పింది. ఈ రాష్ట్రాన్ని మరొక ఒక ఉన్నత స్థానంలో పెట్టాలంటే ఖచ్చితంగా 2024లో అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి రూపశిల్పి, హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే హైదరాబాద్ నగరంగా ఈరోజు ఏ విధంగా అయితే ప్రపంచ దేశాలు ఈరోజు చంద్రబాబు నాయుడిని కొనియాడుతున్నాయో, అదే విధంగా విడిపోయిన ఈ రాష్ట్రంలో కూడా ఒక రాజధాని లేని దాన్ని ఈరోజు విడిపోయి కట్టుబట్టలతో రాష్ట్రం విడిపోయినప్పటికి కూడా అమరావతి రాజధానిని నిర్మించి ఈరోజు అభివృద్ధి చేస్తే, ఈరోజు అధికారంలోకి వచ్చిన పాలకులు ఈరోజు దాన్ని గాడి తప్పిన విధానాన్ని మనందరూ చూస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనందరూ చూస్తున్నాం. ఇవన్నీ చక్కబెట్టుకోవాలంటే ఖచ్చితంగా 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపశిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలి పట్టణం.